హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి బ్యూటిఫుల్ హోమ్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇది వచ్చేసి గ్రేయింగ్ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి నాకు తెలియదండి, నా ఫ్రెండ్ చెప్పిందనమాట. నేను చాలా డేస్ నుంచి నేను కూడా యూజ్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి, హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు. సో నాకు యాక్చువల్గా గ్రేయింగ్ హెయిర్ అండ్ వైట్ హెయిర్ లేదు, బట్ నేను మా హస్బెండ్కి కూడా యూజ్ చేశానండి. సో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో అందుకే ఈ హోమ్ రెమెడీని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ హోమ్ రెమెడీ ఎలా చేయాలో చూసేద్దామా. మరి లెట్స్ స్టార్ట్. ఈ హోమ్ రెమెడీ చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఈ హోమ్ రెమెడీకి మనకి కావాలి కరివేపాకు అండి. ఒక కప్ కరివేపాకు కావాలి. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ పారాచూట్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి, ఈ మధ్య అదే యూస్ చేస్తున్నాను. అండ్ ఈ కరివేపాకు ఉంది కదండి, మనకి కిచెన్లో దొరికే మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. సో ఈ హోమ్ రెమెడీని ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా పేస్ట్ చేయాలి కరివేపాకుని. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇందులో 1 కప్ పారాచూట్ ఆయిల్ తీసుకోవాలి. మనం ఇందాక 1 కప్ కరివేపాకు తీసుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీలో పారాచూట్ ఆయిల్ కూడా తీసుకోవాలి. అండ్ ఇందాక పేస్ట్ చేసుకున్న కరివేపాకు ఉంది కదా, సో దాన్ని కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక బ్లాక్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ చేస్తే సరిపోతుందండి. సో చూసారా, బ్లాక్ కలర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇది కూల్ అవ్వాలండి. కంప్లీట్గా కూల్ అవ్వడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. సో కంప్లీట్గా కూల్ అయ్యాకనే మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో అంతేనండి, ఈ హోమ్ రెమెడీ కంప్లీట్గా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక కంటైనర్లో పెట్టి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం హెయిర్ని చిక్కు లేకుండా కోమ్ చేసుకోవాలన్నమాట. ఒక బ్రాడెడ్ కోమ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం చిక్కుల్ని తీసేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనం హెయిర్ ఆయిల్ పెట్టే ముందు చిక్కులు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ ఇప్పుడు మన హెయిర్ని 2 పార్టీషన్స్ లాగా డివైడ్ చేసి ఈ టానిక్ని మన స్కాల్ప్ నుంచి ఎండ్ వరకు పెట్టేసుకోవాలండి. సో ఈ టానిక్ అనేది కొంచెం థిక్గానే ఉంటుంది మన పారాచూట్ ఆయిల్ కన్నా. అండ్ ఈ హెయిర్ ఆయిల్లో మనం కరివేపాకు యూస్ చేసాం కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మన హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకా వైటమిన్ బి ఉంటుంది, మంచి ప్రోటీన్స్ ఉంటాయండి కరివేపాకులో. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి మన స్కాల్ప్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుందండి. డ్రై స్కాల్ప్ ఉంటుంది కదా, సో దాన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుందన్నమాట. అండ్ గ్రే హెయిర్ అనేది మొత్తం డార్క్ అయిపోతుందండి. సో అసలు గ్రేయింగ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుందండి. అండ్ స్ట్రెస్ ఎక్కువ అయితే కూడా మనకి గ్రే హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా మనకి గ్రేయింగ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కరివేపాకు యూజ్ చేస్తున్నాం కాబట్టి కరివేపాకులో వైటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది. సో అందుకే ఈ టానిక్ అనేది ప్రీమేచర్ గ్రేయింగ్ హెయిర్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రీమేచర్ గ్రేయింగ్ హెయిర్ వాళ్ళకి ఈ హోమ్ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. 15 డేస్లోనే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది.
సో అంతే, ఈ ఆయిల్ మన స్కాల్ప్ నుండి ఎండ్ వరకు పెట్టేసుకున్నాక ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకోవడం వల్లనే మనకి ఆయిల్ అనేది హెయిర్కి చాలా బాగా పడుతుంది. సో మసాజ్ చేసేసుకున్నాక ఒక 1 అవర్ ఉంచాక హెయిర్ వాష్ చేసేసుకోవాలి. మైల్డ్ షాంపూతో చేసేసుకుంటే సరిపోతుంది. సో రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. అండి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ మన ఛానల్ రమ్యాస్ రెమెడీ అండ్ రొటీన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.